గూడూరు గ్రామ దేవత శ్రీ తాళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంకు 50,000 రూపాయలు. దేవాలయం అభివృద్ధికి ఇచ్చిన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ వెలగపల్లి వరప్రసాదరావు గూడూరు గ్రామ దేవత తాళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్న నెల పొంగళ్ళు ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ రావు దేవస్థాన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే గారిని ఘనంగా సన్మానించారు. తూర్పువైపు నిర్మాణానికి ఎమ్మెల్యే 50,000 రూపాయలు ఆర్థిక సహాయం కమిటీ సభ్యులకు అందజేసిన ఎమ్మెల్యే తదుపరి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగినది. పై కార్యక్రమంలో గూడూరు పట్టణ అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసులు, వైసీపీ పార్టీ నాయకులు, జిల్లా అధికార ప్రతినిధి నాశన నాగులు, అన్నం మురళి, నాశన భాస్కర్ గౌడ్ మరియు పలువురు నాయకులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రజానేత్ర రిపోర్టర్ మెదురు శ్రీనివాసాచారి. ఆ తర్వాత తల్లి తాళమ్మ తల్లి పెట్టుకోవాల్సింది. ఎందుకంటే ప్రతిసారి కూడా నాకు ఒక అవకాశం, దానికి కారణం కూడా చెప్తున్నా. మొట్టమొదటిసారి నేను మా వియ్యంకుడు శేఖర్ రెడ్డి గారు, వారు చాలా వెంకన్న భక్తులు, ఏది చెప్పినా భగవంతుడు చూస్తాడు అని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామి పటం వైపు చూపించేవారు. నేను కొంచెం వారంత భక్తి నాకు లేకపోవడం వల్ల వారు ఒకటే మాట అనేవారు. ఏమనేవారంటే, మీరు వెళ్ళకపోయినా కూడా వారు మిమ్మల్ని పిలిపిస్తున్నారు, మీరు చేసే సేవలో ప్రజల్లో ఏదో వారిని ఆకర్షిస్తుంది, అందుకనే నేను టూరిజం కమిషనర్గా ఉన్నప్పుడు 30 సంవత్సరాలుగా ఎంతోమంది అధికారులు ప్రభుత్వం వారు ప్రయత్నం చేసినప్పుడు కూడా తమిళనాడుకి దర్శన్ టికెట్లు ప్రభుత్వానికి దొరకలేదు. నేను చిత్తశుద్ధితో ఎవరైతే ఆ డివోటీస్ ఉన్నారో వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో నేను దాదాపు 6 నెలల్లో 10-12 సార్లు వెళ్ళడం జరిగింది. అప్పుడు తమిళనాడుకి మొట్టమొదటిసారి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు 100 టికెట్లు ప్రతిరోజు కూడా తమిళనాడు నుంచి వెళ్ళే భక్తులకి వారు దర్శన ఏర్పాటు చేయడం జరిగింది. అది నా చేతుల ద్వారా జరిగింది. ఆ తర్వాత నాకు ఎంపీ కూడా, తిరుపతి ఎంపీ కూడా నాకు అవకాశం వచ్చింది. మా వియ్యంకుడు శేఖర్ రెడ్డి గారు గొప్ప భక్తులు కనుక భగవంతుడు పిలుస్తున్నాడు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఒక దేవత తల్లి నన్ను పిలిచిందంటే, అన్నిసార్లు నాకు అవకాశం ఇచ్చిందంటే తాళ్ళమ్మ తల్లి అని చెప్పి చెప్పవలసింది. దానికి కారణం కూడా చెప్తా. ఇక్కడున్న దేవస్థానం వారు, చెంచయ్య గారు కానివ్వండి, నాగేశ్వర గారు కానివ్వండి, అలాగే గారు కానివ్వండి, అలాగే రాహుల్ గారు కానివ్వండి, దానికి దేవస్థానంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యులు కూడా ఈ విధంగా భక్తులు వస్తున్నారు. తల్లి పండగ నెలలో భోగి పండగ రోజు గ్రామోత్సవం చేసిన తర్వాత 3వ ఆదివారం 6 ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని దేవస్థాన కమిటీ ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేస్తుంది. ఆ కార్యక్రమంలో మేము శాసనసభ్యులు వారిని ఆహ్వానించి, మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు దేవస్థాన కమిటీకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పెద్దలు గౌరవనీయులు శాసనసభ్యులు వారు చెప్పినట్టు గ్రామదేవత శ్రీ శ్రీ తాళమ్మ తల్లి అనేక మార్లు ఈ దేవస్థానానికి ఆహ్వానిస్తూ మమ్మల్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో మమ్మల్ని భాగస్వామ్యం చేసి ఆ దర్శన భాగ్యాన్ని ఆలయ కమిటీ మాకు కల్పిస్తున్నందుకు వారికి మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి